నమస్కారం, వెల్కమ్ టు సశ్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చాణిక్యరాజు ఎన్నిక. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఎల్లో డే సెలబ్రేషన్స్. దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని పేర్కొన్న విశ్వ హిందూ పరిషత్. మొక్కజొన్న పంట రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డలో వ్యక్తి దారుణ హత్య. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రజా వినతిని క్షుణ్ణంగా పరిశీలించి అర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రతి అధికారి శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంపై పూర్తి స్థాయి దృష్టి సారించాలన్నారు. తాను ఇటీవల పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ నిర్వహించారని, కొన్నింటిని పరిశీలిస్తే 10 శాఖలలో పొంతనలేని సమాధానంతో ఎండార్స్మెంట్ ఇచ్చారని చదివి వినిపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండార్స్ ఇచ్చిన విషయం ఫిర్యాదుదారునికి ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. ఫిర్యాదుదారుడి సమస్యకు సంబంధించి సరి అయిన ఎండార్స్మెంట్ ఇవ్వడంలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సరి అయిన ఎండార్స్మెంట్ ఇవ్వాలని, ప్రతి దరఖాస్తును రీఓపెన్ చేస్తామన్నారు. ఫిర్యాదుదారుని అర్జీ మీ శాఖది కాకపోతే సంబంధిత శాఖకు తక్షణమే ఫార్వర్డ్ చేయాలని ఆమె ఆదేశించారు. అర్జీలను ఎటువంటి పరిస్థితులలో తిరస్కరించకుండా తెలుగులో అర్జీదారునికి అర్థమయ్యే రీతిలో 4-5 వాక్యాలు స్పష్టంగా రాసి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో 307 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ విత్ ఇన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మేము ట్రైనింగ్ అయితే ఎంపీహెచ్ఎఫ్ ట్రైనింగ్ చేసినాము, కాకపోతే మమ్మల్ని ఏఎన్ఎం గ్రేడ్ 3గా తీసుకున్నారు. 3 ఇయర్స్ తర్వాత మాకు ప్రమోషన్ ఇస్తామని అన్నారు. ఇప్పటికి ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది, అక్టోబర్ 2 వస్తే 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రభుత్వంలో మాకు ప్రమోషన్ ఇస్తారని అంతే ఆశిస్తున్నాము. అంతేకాకుండా మాకు అదర్ డిపార్ట్మెంట్స్ వర్క్లు మేము చేసినప్పుడు మాకు మదర్ డిపార్ట్మెంట్ వర్క్స్ ఎక్స్క్లూడ్ చేయాలి. మొత్తానికి మేము మేడంకి విన్నవించుకున్న దానికి మేడం సానుకూలంగానే స్పందించినారు, చేస్తారని మేము కోరుకుంటున్నాము. మేము విలేజ్ అంటే హెల్త్ మెడికల్ వార్డు సెక్రటరీగా పనిచేస్తున్నాము. మాకు చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. ఆ సమస్యలను మేము కలెక్టర్ ముందర పెట్టడానికి ఆ మేడం గారికి మేము ఈరోజు విన్నపం చేసుకున్నాము. మెయిన్ గా వచ్చేసి మేము 2 శాఖల పనులు చేయాల్సి వస్తుంది. ఎక్కువ వచ్చేసి మెడికల్ హెల్త్ లో ఎక్కువ మాకు 70 యాప్లు ఉంటాయి. ఆ యాప్లతోనే మా పని సతమతం అవుతుంటాము. అది కాక మాకు మున్సిపాలిటీ తరపు నుంచి, ఎపిడిఓల తరపు నుంచి అనేకమైన పనులు యాడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ పనులకు మేము దూరంగా ఉండాలనేసి మెయిన్ గా మేము విన్నపం చేసుకున్నాము. మాకు ఇంకొకటి వచ్చేసి గ్రేడ్ 3లో ఉన్నాం. ఏఎన్ఎం గ్రేడ్ 3 అని ఉంది, దాని ఎగ్జామ్ రాసిన తర్వాత మా గ్రేడ్ మారుతుందని ఇది వరకు చెప్పారు. ఇంకా ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చింది, మా విన్నపాలు విని మాకు సార్ వాళ్ళు మా మీద దయ ఉంచి అది చేస్తారు అనే నమ్మకంతో మేము ఇంత దూరం వచ్చామన్నమాట. అందరం కలిసి మా గ్రేడ్ 3గా మారేసి ఎంపీహెచ్ఐఎఫ్ పదోన్నతి కావాలని మెయిన్ గా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూ కాబట్టి మేము ఒకసారి స్టేట్ కూడా ఇది పంపిస్తామని మాకు మేడం గారు మంచిగా సలహా ఇచ్చారు. మా విన్నపాన్ని కూడా చూసి ఇవన్నీ చేస్తాము, మీరందరూ ఇంకా తడవ రావద్దండి, ఇవైతే చేస్తాము, ఇవి చిన్న చిన్న ఇష్యూలు మేమైతే చేయగలమని చెప్పారు. మాకు ఇందుకు సంతోషంగా ఉంది, ఇందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలోని కాంట్రాక్టు
అవుట్ సోర్సింగ్ డైలీ వేజ్ పార్ట్ టైము ఎన్ఎంఆర్లు మరియు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనము 26,000 రూపాయలు, అలాగే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్మ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వారు మున్సిపల్ కార్మికులను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేసే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను అందరినీ గుర్తించి వారి యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో కార్మికులందరూ మూకుమ్మడిగా ఏకమై వాళ్ళ హక్కులను సాధించుకునేందుకు పోరాటం చేయాలని చెప్పేసి సిఐటియుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నారు, ఆర్ఈఆర్ఎస్ లో పనిచేస్తున్నారు, ఇట్లే హాస్పిటల్స్ లో, ఎంఆర్ఆర్ఎస్ లో, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు తక్కువ వేతనంతో పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళ విఎస్ఐ లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు, చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పేసి మొన్ననే ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ జీవోలను వెంటనే అమలు చేసి ప్రతి ఒక్క కార్మికునికి 26,000 రూపాయలు వచ్చేలాగా ఈ ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వానికి గుర్తించే గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే కలెక్టర్ల ముందు ఆందోళన పిలిపివ్వడం జరిగింది. ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ జీవితాలను మొత్తం ప్రభుత్వ సేవలకు, ప్రజలకు అంకితం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని స్వాతంత్రం వచ్చినటువంటి 1950లో కొత్త రాజ్యాంగం ఏర్పడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా షెడ్యూల్ కులాలకు చెందిన జనాభా ఏమాత్రము పెంచలేదు రిజర్వేషన్లు. ఆనాడు జనాభాకు అనుగుణంగా 15% వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపు 75 సంవత్సరాలు పూర్తి కాలం అవుతున్నా కూడా ఇందులో ఏమాత్రం కులగణాంకాలు చేయలేదు. రాజకీయపరమైన గణాంకాలు సేకరణ ప్రభుత్వాలు చేసినాయే కానీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడానికి కులగణాంకాలు చేపట్టలేదని చెప్పిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము 31 డిసెంబర్ అన్ని గ్రామ సచివాలయాలు, అదేవిధంగా పట్టణాల్లో ఉన్న సచివాలయాల దగ్గర కులగణాంకాలకు ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ 3 మాసాల్లోగా వాళ్ళ కులగణాంకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇచ్చుకొని నమోదు చేసుకునేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా కులాలకు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు అధికారులు ఉన్నారు. ఆ అధికారుల మీద చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ గారు అక్రమంగా ఇచ్చే సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేయాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాం. ఆదివారం గుంటూరులో జరిగిన హాకీ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశంలో నిర్వహించిన ఎన్నికల్లో నంద్యాలకు చెందిన రిటైర్డ్ డిఎఫ్ఓ అయిన చాణిక్యరాజును ఏకగ్రీవంగా వరుసగా 2వ సారి అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యదర్శిగా హర్షవర్ధన్, ట్రెజరర్గా థామస్ పీటర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ మేరకు సోమవారం నంద్యాల ఎస్పీజీ హైస్కూల్ నందు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని పాఠశాల హెచ్ఎం జీవలత మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో చాణిక్యరాజును అభినందించారు. గత 4 సంవత్సరాలలో 2 జాతీయ స్థాయి హాకీ పోటీలు, 1 ఉమెన్ మీట్ విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో మరింత హాకీ క్రీడాభివృద్ధికి క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం అందిస్తానని అధ్యక్షుడు చాణిక్యరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాకీ నంద్యాల జాయింట్ సెక్రటరీ దివాకర్, మాణిక్యరాజు, స్టీఫెన్ కెన్నడీ మరియు సీనియర్ క్రీడాకారులు మధు, శ్రావణ్, లహరి తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య అంటే హాకీ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం గుంటూరులో జరిగింది. అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో స్టేట్ వైడ్ గా ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఈ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా జానకిరాజు నేను
అలా యునానిమస్ గా ఎలక్ట్ కావడం జరిగింది. అట్లాగే స్టేట్ జనరల్ సెక్రటరీగా హర్షవర్ధన్, స్టేట్ ట్రెజరర్గా థామస్ పీటర్, వీళ్ళంతా కూడా మిగతా కార్యవర్గం అంతా కూడా ఎన్నిక కావడం జరిగింది. మేము రెండవ టర్మ్ నేను ఎన్నిక కావడం జరిగింది. మొదటి 4 సంవత్సరాలు టర్మ్లో మేము కొన్ని విజయవంతమైనటువంటి పనులు చేసినాము. అట్లాగే ఈ 4 రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇంకా మేము ఎక్కువగా ఈ టోర్నమెంట్లు కానీ పిల్లలను ఆడిపించడం కానీ పిల్లలకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా మేము ఈ యొక్క హాకీని ముందుకు తీసుకోవడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మేము గత 4 సంవత్సరాల్లో కూడా చాలా సమస్యలు ఫేస్ చేసినాం. ముఖ్యంగా కొంతమంది అసమ్మతి వర్గాల వారు కూడా కోర్టులకు, ఢిల్లీ కోర్టులు 3 సార్లు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 8 కేసులు విధంగా వేసినారు. మాకు గుర్తింపు రాకూడదని చెప్పి, శాప్ నుంచి రాకూడదని చెప్పి శాప్కు, మిగతా వాళ్ళకు లెటర్ రాయడం జరిగింది. గత ప్రభుత్వంలో కొంతమంది ఉప ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా మాకు ఏమి ఇవ్వద్దని చెప్పి కూడా మొదటి టర్మ్ అంటే మరి ఒక 4 సంవత్సరాలు తిరిగి మరి మా చాణక్యరాజ్ సార్ గారు హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మాతో పాటు కలిసి ఆడి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ స్కూల్లో చదివి ఇక్కడే ఈ గ్రౌండ్ అనే ఆడిన వ్యక్తి ఏదో హాకీ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా అయినారంటే ఇది మాకంతా చాలా గర్వకారణం. హాకీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా మరొకసారి చాణక్యరాజ్ సార్ గారు ఎన్నిక కావడం నిజంగా అందరికీ సంతోషకరమైనటువంటిది. గడిచిన 4 సంవత్సరాలు కూడా సార్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా మరి ఈ క్రీడలు వారికి ఉన్నాయి. మరి వారి స్ఫూర్తిని తీసుకొని మరి తిరిగి నిన్నటి రోజున వారికి ఎలక్షన్స్ జరగడం జరిగింది. సో ఆ ఎన్నికలలో తిరిగి సార్ గారు మరొక 4 సంవత్సరంలో ఏపీ హాకీ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం మరి మాకందరికీ సంతోషకరంగా ఉంది. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు సోమవారం ప్రత్యేకంగా ఎల్లో డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ చైర్మన్ సూర్యదేవర సుధాకర్ హాజరై విద్యార్థులకు ఎల్లో కలర్ విశిష్టతను తెలియజేశారు. విద్యార్థులు ఎల్లో రంగు దుస్తులు ధరించి అద్భుతంగా నృత్యాలు చేశారు. అలాగే ఎల్లో కలర్ కు సంబంధించిన వివిధ కృత్యాలను విద్యార్థులు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ రంగులలో ఎల్లో కలర్ ఎంతో విశిష్టతను కలిగి ఉందని, గుడ్నెస్ బ్రైట్నెస్, వివిధ శుభకార్యాలకు ఎల్లో రంగు పుష్పాలతో అలంకరణ, దుస్తులు వివిధ రూపాలలో ఎల్లో రంగు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. So the important colors are white, blue, red, green and yellow. Yellow is very significant color. Yellow is very significant color. So it is so bright and colorful, no, yellow? Yes. What is the significance of color yellow? Yellow is meant for good. It's meant for goodness. It's meant for happiness. So where there is a happy mood to celebrate the functions, we decorate the things in yellow color. That represents we are in happy mood, we are enjoying the function, we are enjoying the moment. So yellow is very important color. It represents goodness and happiness in our lives. So you can find so many things which are in yellow color. If you observe the walls of our school, the screens, different parts of our multi PlayStation, different walls of your classrooms were decorated in yellow. So to make you happy every time, we gave you priority for yellow color. Right, like this you can celebrate other colors also. So as a kid, you must know different colors. You must know the difference among the different colors. For organizing this event, to make the yellow color a strong impression on you. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూలో
కల్తీన ఈ వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయను ధార్మిక సంఘాలకు అప్పజెప్పాలని, అన్యమత ఉద్యోగస్తులను దేవాలయ విధుల నుండి తొలగించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ అన్ని ధార్మిక వ్యాపార కుల సంఘాలను కలుపుతూ సోమవారం ఉదయం భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ నిరసన ర్యాలీలో పట్టణంలోని పలు కుల సంఘాల నాయకులు బోయపులి కొండన్న, గిద్దలూరు మధుసాయి, విజయ చంద్రుడు, గంజి వెంకటేశ్వర్లు మరియు ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్త నిరసన ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఈ ఉద్యమాన్ని లక్ష్య సాధన దిశగా తీసుకువెళ్లే వరకు విశ్రమించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా అవాక్కైన సంఘటన తిరుమలలో ప్రసాదం యొక్క అపవిత్రత గురించినటువంటి అనేక కథనాలు. అయితే హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే విశ్వ హిందూ పరిషత్ మొత్తం యావత్ ప్రపంచంలోని హిందువులకి ఒక ప్రతినిధిగా ఈ విషయంలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక డిమాండ్ ప్రథమంగా చేస్తూ వచ్చింది. దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క గుప్పిట్లో నుంచి తీసేసి హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి, అప్పుడు మాత్రమే దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని క్రియలు కూడా జరుగుతాయని అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం. ఎప్పుడైతే దేవాలయాలు రాజకీయ పునరావాస క్షేత్రాలుగా మారిపోయాయో దానివల్ల వచ్చిన వైపరీత్యం ఇది. కాబట్టి మిగిలిన మైనారిటీ మతాలకి ఏ విధంగామైన స్వేచ్ఛ ఉందో, అలాగే హిందువులందరికీ కూడా మన మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి, ఇది మన యొక్క ప్రధానమైన డిమాండ్. రెండవది, అలాగే దేవాలయాల్లో ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఇతర సంస్థలకి, ఇతర డిపార్ట్మెంట్స్ తొలగి ట్రాన్స్ఫర్ చేసి కేవలం హిందువులను మాత్రమే ఇక్కడ ఉంచాలి. ఈ హిందూ ధర్మ సంస్థలన్నిటికీ కూడా మన దేవాలయాల యొక్క పరిరక్షణ అప్పగించాలనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తోంది. విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వారిని కఠినంగా శిక్షించాలని భారతీయులందరి తరఫున, ఇక్కడ హిందువులందరి తరఫున విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ధర్మకార్యాలు చేసే బీజేపీ పార్టీ అనుకోండి, ఎవరైనా హిందుత్వం వైపుగా హిందుత్వం మాట్లాడే ప్రతి ఒక్కరి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ చేయడం మన హక్క కాదా? ఈ డిమాండ్ చేసే బాధ్యత మనకు ఉందా లేదా? మన దేవాలయాన్ని కాపాడుకుని మనమా కాదా? కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను ఈరోజు చెప్పినంత మాత్రాన, మన మీడియాలో వచ్చినంత మాత్రాన, ప్రభుత్వం వెంటనే మన దేవాలయం పరిధి తప్పిస్తాదని కానీ లేకపోతే అన్ని మతస్థులు ఇంకోటి రెండు భాగమించాలా? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీలో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని హోమ్ మినిస్టర్ గాను లేకపోతే ముఖ్యమైన పదవులు ఇస్తారు, కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు ఎవరైనా హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చినారా? మళ్ళీ మన దేవాలయంలో హిందుత్వం పట్ల అవగాహన లేని, హిందుత్వం పట్ల విశ్వాసం లేని, హిందుత్వం తెలియని వాళ్లకు ప్రభుత్వం దేవాలయ బాధ్యత తెలిస్తే వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారని ఆలోచన మనం ఆలోచించాలా వద్దా? కాబట్టి దయచేసి ఇది అందరి డిమాండ్, ఇది హిందుల డిమాండ్. ఒక హిందూ ధర్మం రోజు రోజుకు జిగదారిపోతుంది, కాబట్టి పెద్దలకు, రాజకీయ నాయకులకైతే, మీ ఎవరైనా అధ్యక్షుల వారికి ఎవరైనా సరే, మేము ఒక యాదవ సంఘం అని కాదు, సంఘాలు వేరు. మనము నీది ఏ కులమయ్యా అంటే మనది హిందూ కులము, హిందూ కులం అని రావాలా? ఐఎమ్ ఇండియన్. మనం ఎవరైతే మన హిందూ కులాన్ని గౌరవిస్తామో, మనం ఉదయం లేస్తే మన పిల్లలను హిందూ దేవాలయం తీసుకుపోయి ఎట్లా మనము ఆచరణ చేయాలనే ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆ రోజు నిజమైన హిందువులు అంటాము. ఈ రోజు ఏదో లడ్డు వివాదం వచ్చిందని మన రోడ్డు మీదకి రావడం కాదు, మన దేవ మన భారతదేశంలో మన హిందువులకు ఎంత సముచిత న్యాయం జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క హిందువుడు వేసుకుంటే అప్పుడు ఆ రోజు మన దేశానికి ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేసినట్టు అవుతుంది. దయచేసి గౌరవించి మనం హిందువులారా ఏకం కాండి. మనం ఏకం కాకపోతే రాబోయే కాలంలో పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మనం అంతా హిందువులమే, కులమతాలు అనేది లేనే లేవు. దయచేసి భావించి ఈ కార్యక్రమానికి అందరు వచ్చినందుకు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జిల్లాలో మొక్కజొన్న పంట రైతులకు క్వింటాకు 3,300 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నండల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ జిల్లాలోని నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు, పాణ్యం నియోజకవర్గాలలోని మండలాలలో సుమారు 20,000 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు పండించారని తెలిపారు. పంటలు చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వము మార్కెట్ ద్వారా రైతు కేంద్రాలలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి క్వింటాకు 3,300 రూపాయలు అందించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థ లేకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలకృష్ణ, గోస్పాడు మండల సిపిఐ కార్యదర్శి హరినాథ్, సహాయ కార్యదర్శి జిలాని భాష, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు, పాములేటి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో పంటలు వేయడం జరిగింది. అయితే మురికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో మొక్కజొన్నను రైతులు ఎన్నుకుని వాటి ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మొక్కజొన్న పంట వేశారు. మొక్కజొన్న పంట అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 20,000 ప్రభుత్వ అంచనాల ప్రకారం 20,000 హెక్టార్లు ప్రభుత్వము రైతులు నష్టపోవడం జరిగింది. ప్రభుత్వమే ఈ కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి ఎకరాకు 35,000-40,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర 3,200 రూపాయలు నికరంగా ధర ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా నందికొట్కూరు, ఆళ్లగడ్డ, అదేవిధంగా బనగానపల్లి ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఈ జిల్లాలో 20,000 హెక్టార్లలో మొక్కజొన్న పంట వేశారు. అయితే పంట బాగా రైతులు పండించారు. ఈ అధిక వర్షాల వల్ల పూర్తిగా పంట సర్వనాశనమైంది. ఈరోజు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని క్వింటాల్కి 3,200 రూపాయలు ఈరోజు ధర కల్పించాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో బాలశెట్టి సాయి మనోహర్ దారుణ హత్యకు గురి కాబడ్డాడు. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి హత్య గావించినట్లు తెలిపి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. ఆదివారం రాత్రి దాటిన తర్వాత 2.5 గంటల నుండి 3.5 గంటల సమయంలో గుడిపాటి గడ్డలో ఓ ఇంటిలో ఉన్న మనోహర్ కు తీవ్ర గాయాలై మృతి చెందాడని సమాచారం రావడంతో మృతుని కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్రమ సంబంధమే మృతికి గల కారణాలని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 2.5 గంటల నుండి 3.5 గంటల సమయంలో బాలిశెట్టి సాయి మనోహర్ అనే వ్యక్తిని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా కొట్టి చంపడం జరిగింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయగా వారు వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో ఉన్న మనోహర్ ను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందాడని మృతుని వదిన తెలిపింది. మృతుడు కర్నూలులో సెల్ఫోన్ షాప్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తుంటాడని తెలిపింది. అక్రమ సంబంధమే మృతికి కారణమై ఉండవచ్చునని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందిస్తారు డబ్బులను పంచుకున్నారు, వాళ్ళందరూ చనిపోయినాడు, వీడేమో కర్నూలు ఉండే. ఈరోజు అనగా 30/9/2020 సంవత్సరం ఉదయం 3:00 నుండి 3:30 ప్రాంతంలో గుడిపాటి గడ్డకు చెందినటువంటి సాయి మనోహర్ అనే వ్యక్తిని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. దానికి కారణం వచ్చేసి అక్రమ సంబంధం అని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులు తెలియదు. మృతుడి యొక్క వదిన ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు తీసివేసి దర్యాప్తులో మిగతా విషయాన్ని రూల్ అవుట్ చేస్తాను. సార్, ఆ పిల్లని పేరు బాలశెట్టి సాయి మనోహర్. వాళ్ళ వదినను నేను. మాకు మేము రాత్రి ఇంట్లో పనుకున్నాం సార్. పనుకంటే ఎవరో ఆమె వచ్చి మీ పిల్లోని మా ఇంట్లో కొట్టి పడేసినారు, ఎవరో ప్రసాద్ అంట, ఆయన కొట్టి పడేసినాడు, మీ పిల్లోని తీసుకుపోదురా అని 3:30 వచ్చింది సార్. 3:30 వస్తే మేము పోయేసరికి పైన వాళ్ళ మిద్దె పైన వాళ్ళు పైన ఉన్నారు, మేము కిందనే ఉన్నాం. మేము పోయి మా పిల్లోని చూసుకుంటామంటే పోలీసు వాళ్ళు మేము కేసు రాసుకోవాలని పైకి ఎక్కిపోయినారు సార్. అంతవరకు తెలుస్తాను. మేము హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి మా పిల్లోడు చనిపోయినాడు. అప్పటికే ఎవరు అది మాకైతే అవన్నీ డీటెయిల్స్ ఏం తెలియదు సార్.
అంతవరకు ఆమె చెప్పింది, మేము వచ్చినాం, మా పిల్లల్ని మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. హాస్పిటల్కి వచ్చే తాలకాల చనిపోయిండు. ఏం పనిచేస్తారు? సెల్ షాప్లు ఉంది సార్, అప్లో కర్నూల్లో సెల్ షాప్ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చాణిక్యరాజు ఎన్నిక. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు ఎల్లో డే సెలబ్రేషన్స్. దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని పేర్కొన్న విశ్వ హిందూ పరిషత్. మొక్కజొన్న పంట రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వ్యక్తి దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.